ఇక సింహరాశి సింహరాశి వారికి ఆదాయము ఎనిమిది వ్యయము పద్నాలుగు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ రాశి వారికి గురుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి సప్తమ స్థానం నుండి అష్టమ స్థానంలోకి మారి సంచరించలేత శని ఆరో స్థానం నుండి ఏడవ స్థానముకు కుంభరాశిలోకి మళ్ళీ జూలై పదమూడు తర్వాత వక్రీకరించి మళ్ళీ షష్టమ స్థానముకు మకర రాశిలోకి వచ్చి సంచరించడం ద్వారా ఈ రాశి వారికి ఈ సంవత్సరము చాలా కష్టకాలంగా గడుస్తుంది ఏ పని తలపెట్టినా ఆటంకంలో ఎదురవుతాయి రుణ బాధలు పెరుగుతాయి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి వ్యాపారంలో నష్టం కూడా ఏర్పడుతుంది ఏ కార్యాలు తలపెట్టినా కూడా ముందుకు సాగవు ఇక విద్యార్థులు శ్రమపడి చదివినా ఉత్తీర్ణత సాధించలేరు ఇతర వ్యసనముల ద్వారా విద్యను అభ్యసించలేకపోతారు జ్ఞాపక శక్తి తగ్గుతుంది ఉత్తీర్ణతను సాధించలేకుంటారు వ్యవసాయదారులు ఎన్ని పంటలు పండించినా కూడా రుణ బాధలు పెరుగుతాయి పంట నష్టం కూడా ఏర్పడుతుంది రుణాలు చేసి వాటిని తీర్చలేక ఇబ్బందులు పడతారు వ్యాపారస్తులు ఉన్నటువంటి సరుకును నిల్వ చేయలేక ఆకస్మిక అధికారుల దాడుల చేత ఇబ్బందులు ఎదుర్కొని రుణ బాధలు చేయాల్సి వస్తుంది కొత్త వ్యాపారాలు అంత పనికిరావు పాత వ్యాపారాలపైన కొత్త పెట్టుబడులు పెట్టుడు కూడా అంత పనికిరాదు ఏవైనా కొత్త వ్యాపారాలు చేయాలంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం మంచిది కాంట్రాక్ట్లకు ఇది మంచి సమయం కాదని చెప్పాలి బకాయిలు వసూలు కావు కొత్త కాంట్రాక్టులు రావు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని రుణ బాధలు అనుభవించాల్సి వస్తుంది రాజకీయ నాయకులకు మంచి సమయం కాదు ప్రజల నుండి కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఉన్నత స్థాయికి కూడా ఎదగలేరు ఇక ఈ రాశిలోని నాటక వర్గం వారు క్రీడాకారులు టీవీ సినీ రంగ నాయక నాటకాల వారు కూడా ఆశించినంతగా రాణించలేకపోతారు ప్రతిభను నిరూపించుకోలేకపోతారు ఆదాయం ఉండదు రుణాలతో బాధపడుతూ ఉంటారు ఇక ఈ సింహరాశిలోని స్త్రీలు కూడా భార్యాభర్తల కలహము ఇబ్బందులు ఎదురవుతాయి ఉద్యోగంలో అనుకోని బదిలీల ద్వారా అనుకోని ప్రదేశాలకు బదిలీలు చేసి అధికారుల యొక్క ఒత్తిడిని ఎదుర్కొంటారు ఏ కార్యక్రమం చేసినా కూడా ఈ సంవత్సరము వీరికి కలిసి రాదనే చెప్పాలి నక్షత్రం వారు జూలై ఆగస్టు నవంబర్ డిసెంబరు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఫిబ్రవరి మార్చి నెలలో కలిసి వస్తుంది పుబ్బా నక్షత్రం వారికి ఏప్రిల్ జూలై ఆగస్ట్ నవంబర్ డిసెంబరు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో జనవరి కాకుండా ఫిబ్రవరి మార్చి నెలల్లో కలిసి వస్తుంది ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వారికి ఏప్రిల్ జూలై ఆగస్ట్ నవంబర్ డిసెంబర్ నెలల్లో ఏ కార్యం తలబెట్టినా కలిసి వస్తుంది మరి సింహరాశివారు గురుగ్రహానికి శనిగ్రహానికి రాహుగ్రహానికి జపాలు చేయించుకొని గురుగ్రహానికి శనిగలు శనిగ్రహానికి నువ్వులు రాహుగ్రహానికి మినుములు దానాలు చేసుకొని శనికి తైలాభిషేకం చేసుకున్నట్లయితే విష్ణు సహస్రనామము లలితా సహస్రనామ పారాయణలు చేసుకొని దుర్గాదేవిని పూజించుకున్నట్లయితే అంత గ్రహశాంతి శుభం కలుగుతుంది